नमो नारायणाय ओम नमः शिवाय श्री मात्रे नमः। मात्यराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी चीकटि वेलुगुल रंगेली दीपावली शुभाकांक्षलु। चीकटि वेलुगुल रंगेली दीपावली नाडु प्रति ओक्करू कूडा आचरिंचवलसिनटुवंटि अद्वितीयमैनटुवंटि विधि विधानम उंदि। ఈ విధి విధానాన్ని మీరు పాటిస్తే చాలు లక్ష్మీదేవి యొక్క తీవ్రమైనటువంటి అద్భుతవంతమైనటువంటి అనుగ్రహం మీ వెంటనే ఎల్లప్పుడూ ఉంటుంది అంటుంది శాస్త్రం। అందుకనే పాలకడలిలో ఆ తల్లి దివ్యమంగళ స్వరూపంతో విష్ణు వక్షస్థల స్వరూపంతో మనందర్నీ ఆశీర్వదించే సుదినం దీపావళి పండుగ। ఈ దీపాల వెలుగుతో మనం దీపావళిని అద్వితీయంగా జరుపుకునేటువంటి అద్భుతవంతమైనటువంటి ఆనంద పండుగ। ఈ దీపావళి నాడు మీరు ఇంటిలో స్నానం ఆచరించేటప్పుడు రావి జువ్వి మేడి మొదలైనటువంటి వేళ్ళను బాగా కాచి ఆ యొక్క నీటిలో మరిగించి ఆ వేళ్ళను నీటిలో వేసుకొని స్నానం ఆచరించండి। మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చి తీరుతుంది దీపావళి రోజు। అంతే కాదు మీరు నల్ల నువ్వులు కాసిని నీటిలో వేసుకొని స్నానం చేయండి, విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వస్తుంది। అంతే కాదండి కాసిని ఆవు పాలు లేదా ఆవు పెరుగు ఇలాంటివి మీరు నీటిలో వేసుకొని స్నానం చేయండి, మీకు సర్వ సంపదలు కూడా వస్తాయి। అంతే కాదండి మీరు దీపావళి నాడు గనక బంగారము రత్నాలతో అంటే నవరత్నాల ఉంగరం ఉంటుంది కదా మీ దగ్గర, లేకపోతే కనీసం బంగారపు ఉంగరమైనా సరే నీటిలో ఉంచి మీరు ఆ నీటితో స్నానం చేసి చూడండి, మీ ఇల్లు బంగారం కాను, మీకు లక్ష్మీదేవి సమస్త సంపదల్ని కూడాను దీపావళి నాడు తప్పనిసరిగా ఇచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం। ఆ స్నాన మహిమ అంత గొప్పది కాబట్టే దీపావళి స్నానానికి నరక చతుర్దశి స్నానానికి ఇంత విశిష్టవంతమైనటువంటి విలువను మనకు శాస్త్రాల్లో చెప్పారు। దీపావళి నాడు ఇంకొక గొప్ప విశేషం ఏంటో తెలుసా అండి, కొత్త చీపురు కొనుక్కోవాలి మీరు। దీపావళి నాడే కొత్త చీపురు కొనుక్కొని రండి, ఆ చీపురుతో మీరు మీ యొక్క పూజా మందిరాన్ని చక్కగా ఊడవండి, ఊడ్చేసి ఆ చీపురుని ఒక చోట దాచిపెట్టండి, మీరు చక్కగా ఆ లక్ష్మీదేవి పూజను చేయండి। లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేయాలో తెలుసా, దీపావళి నాడు 11:12 చేయాలి రాత్రి సమయంలో। దీపావళి సాయం సంధ్యా సమయంలో మాత్రం మీ ఇంటి చుట్టూతా కూడాను దీపాలు అమర్చుకోండి। మేమేమో అపార్ట్మెంట్లో ఉంటామండి, ఎన్ని దీపాలు పెట్టాలో తెలియట్లేదు మాకు, దీపాలు పెట్టాలి కదా ఎలాగనుకుంటున్నాం, మీకంటే సొంత ఇళ్ళు ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, మాకేమో చేత కావట్లేదు ఏం చేయాలి అని మీరు బాధపడకండి, కనీసం 8 దీపాలు పెట్టండి దీపావళి నాడు। 8 సంఖ్య చాలా అష్టదిక్పాలక తత్వాలకి నిదర్శనం, దిక్కుల అధిపతులందరినీ కూడా ఆహ్వానించేటువంటి విధి విధానానికి నాంది పలుకుతుంది। అందుకే 8 దీపాలు మీరు అపార్ట్మెంట్లో పెట్టుకోండి, అవకాశం ఉంటే మీ ఇంటి లోపల గదుల్లో కూడాను ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి చక్కగా ప్రతి ఒక్క గదిలోనూ కూడాను దీపాలు వెలిగించండి, దీపలక్ష్మికి స్వాగతం పలకండి। అర్ధరాత్రి సమయంలో దీపావళి నాడు మీ ఇంట్లో ఉన్న నగలు చిల్లర డబ్బులు డబ్బులు మొత్తం కూడా ప్లేట్లో పోసి లక్ష్మీదేవిని ఆరాధన చేసి తీపి పిండి వంటతో అంటే ఆవు పాల నైవేద్యంతో చక్కగా ఆ తల్లికి నైవేద్యం సమర్పించండి। మీ ఇంట ధనలక్ష్మి గల్లు 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 గల్లుమంటూ
స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా. దీపావళి మీకు సమస్త అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ దీపాల పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఆచరించండి. లక్ష్మీదేవి కృపకు పాత్రలై తరించండి. సర్వే జనా సుఖినో భవంతు.